శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రాబోయే సంవత్సరానికి ఏర్పాటు చేసిన కమిటీని అమరావతి శ్రీ వాసవి అన్నదాన సత్రం చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు ఆశీస్సులతో గుంటూరు జిల్లాల వాసవి సేవా సమితి సమాఖ్య అధ్యక్షులు కొప్పరపు రాధాకృష్ణమూర్తి నాయకత్వంలో వాసవి సేవా సమితి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న, వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ అధ్యక్షులు చిన్ని వెంకట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు బ్రహ్మానందం, ఉపాధ్యక్షులు నూగల రాధాకృష్ణమూర్తి, ఎం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు వాసవి సేవా సమితి నర్సాపేట తీర్థం 1995లో పెద్దలు, మాన్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ పెద్దలు శ్రీ రోషయ్య గారి ద్వారా ఆనాడు అధ్యక్షుడుగా చీతిరాల గురుపెద్దన్న గారి నాయకత్వంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు అధ్యక్షులు మారినప్పటికీ కూడా వ్యవస్థాపక అధ్యక్షులుగా పెద్దన్న ఉంటూ వారి సలహా సంప్రదింపులతో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో మన సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించడానికి ఈనాడు మరి సిల్వర్ జూబ్లీ అధ్యక్షులుగా చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొగ్గరపు బ్రహ్మానందం గారు, కోశాధికారి సన్నిధి రామకోటేశ్వరరావు గారు, మిగతా కార్యవర్గం అంతా కూడా ఏర్పడి రేపు జరగబోయే సమావేశం భారీ ఎత్తున పెద్దలు అందరినీ కూడా పిలిచి ఆహ్వానించి కార్యక్రమం చేపదం చేయాలని కోరుతున్నాను. ఆనాడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ నర్సాపేటలో కానీ పేద విద్యార్థులు కానీ విద్యార్థులు కానివ్వండి, కొంతమందికి ఉపకార వేతనాలు చేస్తే చాలా బాగుంటుందని నా సొంత ఆలోచన. తప్పకుండా కూడా నూతనంగా అధ్యక్షుడైనటువంటి వారు ఉత్సాహంగా కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తారని ఆశిస్తూ నూతన కమిటీని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొప్పరపు రాధాకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్యకి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి వాసవి సేవా సమితి నర్సాపేటలో 1995 సంవత్సరం మా పెద్ద ఆయన శ్రీ కొండజేటి రోషయ్య గారి ద్వారా ఆయన చేతుల మీదుగా ఆయన ఆశీస్సులతో మొట్టమొదటిగా మన ఈ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ చీతిరాల గురుపెద్దన్న గారు స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించి ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరియు అధ్యక్షులుగా పనిచేస్తూ ఆయన 1995 నుంచి కూడా ఈనాటి వరకు ఆ సంస్థని దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చేస్తూ ఈనాటి వరకు ఆ కార్యక్రమాలను పేదలకి బియ్యం పంపిణీలు, చీరలు కానీ అట్లాగే పుస్తకాలు పంపిణీ, విద్యార్థి విద్యలకు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. అట్లాగే ఈ సంవత్సరంతో ఈ డిసెంబరు చివరి ఆఖరితోటి 24 సంవత్సరాలు నిండిపోతుంది ఈ సంస్థ స్థాపించి. రేపు కొత్త సంవత్సరం, రాబోయే కొత్త సంవత్సరం 2020లో 25వ సంవత్సరం అడుగుడుతుంది. దీనికి ఈ సిల్వర్ జూబ్లీ దీనికి చైర్మన్గా చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ అంతా కూడా పనిచేసి మంచి సేవా కార్యక్రమాలు చేసి దాన్ని సభను నిర్వహించి దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ వాసవి సమితికి 25వ సంవత్సరాల నూతన కమిటీగా అధ్యక్షులుగా చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శిగా బొగ్గరపు బ్రహ్మానందం గారు, కోశాధికారిగా సన్నిధి రామకోటేశ్వర గారు ఎన్నికయ్యారు. వారిని ఆ రోజు కొత్త కమిటీని ఆ రోజు ఆ సభలో ప్రకటిస్తారని తెలియపరుస్తున్నాను. అట్లాగే ఇంకా ఈ మంచి ఉత్సాహవంతులైన వెంకట శ్రీనివాసరావు గారు కానీ, బొగ్గరపు బ్రహ్మానందం గారు కానీ మంచి సేవా కార్యక్రమాలు చేసి బాగా అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఇంకా కూడా ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదలకు సహాయపడాలని కోరుతూ సెలవు.